సంగారెడ్డి జిల్లా ఆందోల్ జోగిపేట మున్సిపాలిటీలో గూండాయిజం రాజ్యం ఏలుతుంది. మున్సిపల్ అధికారులు చేసిన దౌర్జన్యకాండ కలకలం రేపింది. కోవిడ్ కట్టడి కోసం మున్సిపల్ పాలక మండలి విధించిన ఆంక్షలకు మున్సిపల్ సిబ్బంది చూపించిన జూలం ఒక వర్గం వ్యాపారంలో ఆందోళన రేపింది. గంటపాటు పోలీస్ స్టేషన్లో అలజడి వాతావరణం రేగింది. మే 1 నుండి జోగిపేట మున్సిపల్ పరిధిలో మధ్యాహ్నం తాత్కాలిక లాక్డౌన్ విధించారు. అయితే మున్సిపల్ పాలక మండలి మాత్రం వ్యాపార వర్గాలతో సంప్రదింపులు లేకుండా లాక్డౌన్ విధించారు. సాధారణంగా మున్సిపల్ కార్యాలయంలో జరిగే అత్యవసర సేవలకు చాటింపు వేయడం ఆనవాయితీ. లాక్డౌన్ విషయంలో పాలక మండలి అంతగా ప్రచారం చేయకపోవడం వల్ల, వ్యాపార వర్గాలకు నోటీసులు అందకపోవడం వల్ల లాక్డౌన్ పాక్షికంగా కొనసాగింది. దీంతో మున్సిపల్ శానిటేషన్ ఇన్స్పెక్టర్ వినయ్ కుమార్ సిబ్బందితో వ్యాపార వర్గాలను మూసివేసే ప్రయత్నం చేశారు. ముందస్తు సమాచారం ఇవ్వకుండా మూసివేయించడం పట్ల పలు దుకాణాల ముందు గొడవ జరిగింది. వీరభద్ర కిరాణా జనరల్ స్టోర్ వ్యాపారి సందీప్ కు అధికారి వినయ్ కి మధ్య మాటలు పెరగటంతో కోపోద్రిక్తులైన మున్సిపల్ సిబ్బంది విచక్షణారహితంగా వ్యాపారిపై లాఠీలతో చితకబాదారు. గాయాల పాలైన సందీప్ పోలీస్ స్టేషన్ కి పరుగులు పెట్టాడు. ఈ ఘటన తెలుసుకున్న తోటి వ్యాపారులు పోలీసుల ముందు వినయ్ దౌర్జన్యంపై మొరపెట్టుకున్నారు. గతంలో అధికారి వినయ్ వివిధ దుకాణాల యాజమాన్యాలతో దురుసుగా ప్రవర్తించాడని, అధికారు దుర్వినియోగానికి పాల్పడుతున్నాడని అన్నారు. వచ్చారన్న, బయటకు రమ్మన్నాను. నేను లోపల బయటనే సామాన్ లోపల పెట్టేసి తాళాలేస్తా అని చెప్పిన. ఆయన అనకుండా మున్సిపల్ సిబ్బంది వాళ్ళందరూ కలిసి కావాలని కొట్టిరు. అందరు కలిసి కట్ట తీసుకొని కొట్టిరు. వినయ్ ఇంకా వాళ్ళు ఇంకా 5-6 మంది వచ్చారు. ఎందుకు జరిగింది? నేను బయటకు ఉన్న సామాన్ లోపల పెడతా అన్న. వాళ్ళేమో కావు బయట ఉన్న సామాన్ లోపల పెడతారు, బయటకు రా అని చెప్పేసి రూమప్ చేద్దాం అనుకున్నాను. అంతే కూడా మాకు ఇన్ఫర్మేషన్ రేపటి నుంచి అని చెప్పి ఈ రోజు అని చెప్పేసి ఒక్కరు కూడా మున్సిపాలిటీ నుంచి మాకు చెప్పిపోలేరు. ఒక పాంప్లెట్ కూడా ఇవ్వలేదు. ఓన్లీ వాట్సాప్ మెసేజ్లే సర్క్యులేషన్ చేస్తున్నారు అంతే వాళ్ళు. ఎప్పటికైనా అసలు లాక్డౌన్ పెట్టాలని ఉద్దేశం వాళ్ళు పెట్టుకున్నారని చెప్పి మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేరండి. ఏమని అంటే అసోసియేషన్ ఇచ్చేసినా మీకు ఏం సంబంధం లేదంటారు. కానీ ఒక షాప్కి చెప్పకపోయినా ఒక పాంప్లెట్ ఏదో ఒకటి ఇవ్వచ్చు కదా, న్యూస్ పేపర్లు ఇచ్చేసినాం అయిపోయిందని చెప్పారు. అది రేపటి నుంచి ఫాలో అవుతామని మేము అనుకుంటాం అంతా.